ఒక సంచలనం సృష్టించి ఏదైతే గవర్నర్కి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ నివేదిక ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి పై ఆవుల కేసు, దానికి వాళ్ళ ప్రభుత్వం ఆన్సర్ చేశాక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు, మరో లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖని విడుదల చేశారు. 17,923 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. రుణాలు కేంద్ర అభ్యంతరాల మీద ప్రభుత్వ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది ఆటోమేటిక్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అన్నటువంటిది అడగచ్చు, బట్ అది బయట కూడా హడావిడి నడుస్తూనే ఉన్నటువంటిది. ఇంకోటి 17,923 కోట్లు చేయడము అన్నటువంటి తెలిసిందే, ఎక్కువ చేసినటువంటిది. మొన్న 5% పెంచినటువంటి సందర్భంలో అదే సందర్భంలో దాన్ని తర్వాత కాలంలో తగ్గిస్తామని కేంద్రం చెప్పింది, కరెక్టే మొన్ననే. అందుకనే తీసుకునే అప్పులు 44,000 కోట్ల దాకా కావాలంటే 23,000 కోట్ల దాకానే తీసుకోవాలన్నటువంటి ఆంక్షలు పెట్టింది, కరెక్టే. ఇవన్నీ తెలిసినాయే, కాకపోతే రోజుకు ఒక్కొక్క కాన్సెప్ట్తో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో ఎవరెవరో మాట్లాడుతుంటే ఎక్కట్లేదు కాబట్టి ఇప్పుడు రంగంలోకి పయ్యావుల కేసు అని దించినట్టు కనబడుతుంది. పయ్యావుల కేసు రోజుకు ఒక్కొక్క అస్త్రం, అంటే ఆంధ్రజ్యోతి రోజుకు ఒక్కొక్క కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఆర్థిక సంక్షోభం గురించి. పయ్యావుల కేసు దానికి అనుబంధంగా ఒక్కొక్క అంశాన్ని రిలీజ్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించినట్టు కనబడుతుంది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పచ్చు.